రాబోయే రోజుల్లో ఏపీలో చూసుకుంటే సార్ నాలుగు పార్టీలు ప్రధానంగా కనిపిస్తున్నాయి, టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్. అంటే ఈ పార్టీల మధ్య తీవ్రమైన కూడా బీజేపీ ప్రస్తుతానికి వాళ్ళకు ఉందో కొద్దిగా అంటే ఇంత పోటీ బెటరే కదా. ఓకే, కాంగ్రెస్ కంటే బెటర్ గానే ఉంది కదా. ఈ పార్టీల మధ్యలోనే తీవ్రమైన పోటీగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా రాబోయే రోజుల్లో? అంటే 5 ఏళ్ల తర్వాత కదా ఈలోపు చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్ని గమ్మత్తులు చేస్తుంది, ఎన్ని జిమ్మిక్కులు చేస్తుంది, ఎన్ని హామీలు ఎగ్గొడుతుంది, ఎన్ని హామీలు నెరవేరుస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత ఎట్లా వస్తుంది, వీటన్నిటి ఆధారంగా ఇప్పుడు 2014 ఒంటరిగానే పోటీ చేశాడు, 2019 ఒంటరిగానే పోటీ చేశాడు, 2024 ఒంటరిగానే పోటీ చేశాడు. చంద్రబాబు గారు రకరకాల రూపాల్లో వచ్చాడు. సో మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ని ఎంటబెట్టుకుని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టాగూ తనకు సరెండర్ అయిపోయినాడు కాబట్టి ఆయన అట్లా పక్కన పెట్టుకుని తన పని తను చేస్తూ పోతున్నాడు. అవసరమైనప్పుడు వాడుకుంటాడు, అవసరం లేనప్పుడు పక్కన వదిలేసి తన పని తను చేస్తూ పోతుంటాడు. ఆ స్టైల్లో తెలివైన వాడే కదా చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ అంటే అమాయకుడు కానీ చంద్రబాబు గారు అట్లా కాదు కదా. సో అందువల్ల వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా జగన్ గారు గెలవకూడదని ఏమి లేదు. అయితే ఆయన స్ట్రాటజీస్ ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు అనేది మనం భవిష్యత్తులో చూడాలి. బట్ చంద్రబాబు గారు ఇదే స్టైల్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ని, బీజేపీని రెండుని కలుపుకుని ఏదో రకంగా ఒకళ్ళతో ప్రత్యక్షంగా ఒకళ్ళతో పరోక్షంగా పెట్టుకునే ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాల వ్యూహాలు పన్నాలో అన్నీ పన్నుతాడు. అది నిజంగా ఒక్కోసారి ఆలోచిస్తే అదే కరెక్ట్ ఏమో. ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు కదా. ప్రజలు మరి ఈ తప్పుడు వాగ్దానాలకి అబద్ధాలకి లొంగారని అంటామా, లేకపోతే పిచ్చితనంగా ఓట్లేశారని అంటామా, లేదు చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి ఓటేశారంటామా, ఇవన్నీ చెప్పలేము. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ అదే వాతావరణం కొనసాగినా ప్రజల్లో మార్పు వస్తే వీళ్ళు ఎన్ని ఎంతమంది కలిసినా కూడా జగన్ గారికి ఇబ్బంది. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. మొన్న చూస్తే పోలవరం మీద, నిన్న అమరావతి రాజధాని మీద, నేడు విద్యుత్ దానికి సంబంధించి శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రాల వల్ల ఉపయోగం ఉందంటారా? అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఓన్లీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు, దాన్ని దాటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా? ఇవన్నీ ఏంటంటే నేను అమరావతి అవన్నీ చూశాను సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అబద్ధాల మబ్బుల్ని కమ్మేసేటట్టుగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ సూపర్ సిక్స్ గురించి ముందు శ్వేతపత్రం ఇవ్వమనండి. ఒక్కొక్క సూపర్ సిక్స్కి లో వాగ్దానానికి ఎంత ఖర్చు అవుద్ది, ఏమిటి, ఇవి ఎట్లా ఇవ్వబోతున్నాం అని చెప్పగలగాలి, చెబితే ఉపయోగం. ఇప్పుడు వీళ్ళు శ్వేతపత్రాల్లో ఏవైతే చెప్పారో అవన్నీ ఎలక్షన్ ముందు వీళ్ళు చేసిన విమర్శలే కదా. ఆ విమర్శలన్నీ చేసినప్పుడు వీళ్ళకి అన్నీ తెలుసు కదా. తెలిసినా కూడా మరి ఇప్పుడు బేదరపులు ఎందుకు అరుస్తున్నారు? మరి ఆ రోజున మేము చేసేస్తాం, సంపద సృష్టిస్తామని ఓ చాలా గోంగూర కబుర్లు చాలా చెప్పారు కదా. మరి ఆ కబుర్లు చెప్పిన వాళ్ళు ఇప్పుడు అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఆర్థికంగా గుసుడుగుండడం కష్టాలు ఇవన్నీ చెప్పడం అంటే ఏమిటి, జనాన్ని మాయ చేయటం అనండి, మబ్బి పెట్టడం అనండి, మోసం చేయడం అనండి, మీరేమన్నా అనుకోండి. సో ఆ రకంగా మాయ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్పితే దెప్పుకొని రైట్ అమరావతి గురించి చెప్పావు, ఇచ్చావు అమరావతికి నువ్వేం చేస్తావు, ఎట్లా చేస్తావు, 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని ఇప్పుడు చెప్పారు దాంట్లో, అదేమీ లేదు. పోనీ ఈ ఫ్లాట్లు ఇవన్నీ కూడా డివైడ్ చేస్తానంటున్నావు, మరి ఫ్లాట్లు డివైడ్ చేసి ఎప్పుడు ఇవ్వగలుగుతావో చెప్పాలి కదా, వాళ్ళకి మౌలిక వ్యవస్థలు ఎప్పుడు క్రియేట్ చేస్తావో చెప్పాలి కదా, నవనగరాలు ఎప్పుడు కలిపి కన్స్ట్రక్ట్ చేస్తావో చెప్పాలి కదా. అవేమి చెప్పకుండా ఊరికే జన నెత్తి ఏది గుడ్డగాల్చి నెత్తి మీద వేసినట్టుగా ఎదుటివాడి మీద నెత్తి వేయడానికి, అట్లాగే పోలవరం మీద చాలా అన్యాయమైనటువంటి ఆరోపణలు చేస్తూ పోలవరం మీద తను చేసిన తప్పులను కూడా జగన్ గారి మీద తోసేయటం, ఇవన్నీ డ్రామా నడుస్తూ ఉంటాయి. అటువంటి ఇదేమి కొత్తగా చేయలేదు ఈయన. 1994 ఈయన రెవెన్యూ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఇట్లా శ్వేతపత్రాలు అన్నాడు. ఆ తర్వాత మద్య నిషేధం ఇవన్నీ పెట్టారు కదా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో, వాటన్నింటినీ ఎత్తేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ కొత్త డ్రామా నడిపారు. ఇట్లా ప్రతిసారి ఈయనకి ఇది అలవాటే. ఇప్పుడు కూడా ఆ డ్రామానే నడుపుతున్నాడని అనుకోవాలి. అది ఆయన స్టైలు, దానికి మనం తప్పు పట్టాలా ఒప్పుకోవాలా అంటే ఎవరిష్టం వాళ్ళది.